మోడీ రష్యా పర్యటనకు వెళ్ళారు అది జస్ట్ రష్యా పర్యటన యాంగిల్లోనే మనకు కనబడింది అయితే అక్కడ లుక్ ఈస్ట్ అనేటువంటి పాయింట్ని ఈ మధ్యన గతంలో సుష్మా స్వరాజ్ వాడారు ఆమె మరణించేందుకు ముందు ఆవిడ విదేశాంగ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఈవెన్ మన బా అప్పట్లో పేపర్లలో హెడ్డింగ్ అందంగా అయితే కనిపించింది లుక్ ఈస్ట్ పాలసీ అనేటువంటి దానికి సంబంధించి రకరకాలైనటువంటి విమర్శలు అదేంటి ఏంటి అనేటువంటి ఎక్కడో ఉన్నటువంటి తూర్పు తీరంతో మనకేంటి సంబంధం అనేటువంటి కానీ ఇక్కడ చైనాకి చెక్ పెట్టడానికి విదేశాంగ విధానంలో మనం చేసినటువంటి అతిపెద్దదైనటువంటి మార్పు ఇది ఇక్కడ పాకిస్తాన్ అనేటువంటిది మన శత్రు దేశమే కాకపోతే పిల్ల అది వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి అణుబాంబులు కూడా ఉన్నాయి సేమ్ టైం వాళ్ళని ఈజీగా గెలవగలం మనం మనల్ని గెలవ మన మీద గెలవగలిగినంత సత్తా పాకిస్తానికి లేదు మనం సరదాగా అనుకుంటే కనుక పాత రోజుల్లో పెద్దోళ్ళు చెప్పినట్టు ఇండియన్స్ అందరూ కలిసి కాండ్రి చుమ్మేస్తే వరదలతో రాష్ట్రం కొట్టుకుపోయేటువంటి స్టేజీ పాకిస్తాన్ అంటే వెటకారంగాను అనిపించవచ్చు కానీ అది అహమేం కాదు కాస్త ఆత్మగౌరవం మనకు కూడా ఉండాలి కదా వాళ్ళు పిచ్చి పిచ్చిగా కోతలు కోస్తూ ఉంటుంటే మనం మాత్రం ఎందుకు తిట్టకూడదని కాబట్టి అది పక్కన పెట్టద్దు బేసిక్గా ఇక్కడ పాకిస్తాన్ కంటే కూడా కడుపులో కత్తులు పెట్టుకుని నాటకాలు ఆడుతూ ప్రేమని నటించేటువంటి దేశం ఏదైనా ఉందంటే చైనా నిశ్శబ్దంగా మన భూభాగాన్ని మింగేస్తూ ఉంటుంది నిశ్శబ్దంగా మనల్ని నాశనం చేయాలని చూస్తూ ఉంటుంటుంది మన శత్రువుతో చేతులు కలిపి మనతో శత్రుత్వం చేస్తూ ఉంటుంది అయితే భారతదేశం ఒకప్పుడు చైనాతో ఓడిపోవడం వల్ల కావచ్చు ఆ తర్వాత కాలంలో ఈ ఓటమి వలన వచ్చినటువంటి మానసిక జాజ్యం లేదంటే కనుక విదేశాంగ విధానం విషయంలో మన దగ్గర క్లారిటీ లేకపోవడం చైనా లాంటి దాన్ని చూసి భయపడుతూ ఉన్నటువంటి కార్యక్రమం కావచ్చు లేదంటే చైనాని మనమేం చేస్తాం లేని ఫీలింగ్తో కావచ్చును వదిలేయడం వల్ల వాళ్ళు మన భూభాగాలు ఆక్రమించుకున్నా కూడా అక్కడేమి గడ్డి మొల వదిలే అంటూ వదిలేసినటువంటి ఉన్నాయి ఇప్పుడు అట్లా కాదు మోడీ సర్కారు వచ్చిన దగ్గర నుండి దీర్ఘకాలిక అంశాలు రెండు ఒకటి దీర్ఘకాలిక విదేశాంగ విధానం దీర్ఘకాలిక రక్షణ విధానం రక్షణ విధానం ఒకేసారి రెండు యుద్ధాలు చేయడానికి సిద్ధం అనేటువంటిది ఆ మధ్యకాలంలో మన సైన్య అధికారులు మాట్లాడారు అంటే అర్థం చేసుకోవచ్చు రెండు అంటే పాకిస్తాన్ చైనా రెండింటిని నిలువరించడానికి తగిన విధంగా మన రక్షణ విధానం మారుతుంది దీంట్లో విదేశాంగ విధానాన్ని చూపించారు ఈ రష్యాకి మనం ఇప్పుడు వెళ్ళి ఏడు వేల ఐదు వందల కోట్లు అప్పిస్తున్నాం వెంటనే ఇక్కడ కొంతమంది ఇంటలెక్చువల్స్ పుట్టుకొచ్చేస్తారు మనకే తిండి తినడానికి తిండి లేదు వాళ్ళకి ఇస్తున్నారు మనకి తిండికి ఏం రోగం లేదు మన తిండి మనం తింటున్నాం కాకపోతే కొన్నిసార్లు కొన్ని పెట్టుబడులకి ఒక కారణం ఉంటుంది ఇవాళ ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టడం అంటే నార్మలే కానీ దీని వెనకాల అతిపెద్దదైనటువంటి విదేశాంగ రక్షణ పాయింట్ ఆధారపడి ఉంది అదేంటంటే రష్యాకి బార్డర్స్లో చివరి బెల్టు స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక ప్రదేశం ఉంది అది వ్లదివోస్తోక్ అనేటువంటి ప్రదేశం అదొక నహ నగరం వాస్తవానికి అదొక పట్టణం గతంలో చైనాకి రష్యాకి దానికోసం గొడవలు కూడా జరిగినటువంటి ప్రదేశం అన్నమాట ఆ ప్రదేశంలో డైరెక్ట్గా విదేశాలకు సంబంధించినటువంటి ఈ రాయబార కార్యాలయం పెట్టుకోవచ్చు తొలి రాయబార కార్యాలయం అక్కడ భారత్ ప్రారంభించింది ఇప్పుడు అక్కడ ఫస్ట్ చాయిస్ భారతదేశానికే ఉందన్నమాట ఇది చైనాతో కూడా రష్యా ఒకప్పుడు ఈ అంశంలో గొడవబడింది రష్యా నుంచి లాక్కోవాలని కూడా చైనా చూసింది కానీ అది రష్యా పర్యవేక్షణలో ఉండేటువంటి ఒక దేశం అక్కడ మనం పెట్టుబడి పెడుతున్నాం అక్కడ ఒక షిప్ యార్డు పెడుతున్నాం ఆ షిప్ యార్డు చెన్నైకి లింక్ అని చెప్తున్నాం దానికి రీజన్ ఏం చెప్తున్నామంటే ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఐదు నాటి వాటికెన్ మైళ్ళ దూరం ఉంటుంది మామూలుగా అయితే రష్యాకి పోవాలంటే దాని సరుకులు తెచ్చుకోవాలంటే ఇప్పుడు ఇది ఇది కుదుర్చుకుంటే ఐదు వేల ఆరు వందల నలభై ఏడు నాటికెన్ మైళ్ళ దూరంలోనే ఉంటుంది కాబట్టి మాకు బోల్డ్ అంతా రెండు మూడు వేల కిలోమీటర్ల తేడా వస్తుంది కాబట్టి అక్కడ పెట్టుబడి పెడుతుంది కానీ దీని వెనకాల చాలా పెద్ద జిమ్ ఎక్కుంది వాస్తవానికి ఈ రూట్లో చైనాకి బద్దశత్రువులైనటువంటి వియత్నాం ఫిలిప్పీన్స్ మలేషియా తైవాన్ బ్రూనై ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా చిన్న చిన్న దేశాలే కానీ చైనాకి శత్రు దేశాలు వీటిలో మనం ఏం చేసామంటే తెలివిగా ముందుగానే అక్కడ ఆ రూట్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏది ఆయిల్ నిల్వలు కావచ్చు లేకపోతే అక్కడ కొన్ని వ్యాపారాలకి ఒప్పందాలు కుదుర్చుకున్నాం మనం ఆ రూట్లో మనం ముందుగానే వ్యాపారాలు చేస్తామన్నటువంటి ఒప్పందాలు కుదుర్చుకున్న మైనింగ్ ఒకటి అక్కడ చమురు వెలికి తీతకు సంబంధించి అక్కడ కొన్ని కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుంటుంది కాబట్టి ఆ కోణంలో మంది మనం ట్రాన్స్పోర్ట్ చేసుకుంటాం అనుకుంటాం బట్ ఆ దేశాలలో ఇప్పుడు మన స్థావరాలు ఉంటాయి ఇది ఒకటి రెండవది ఏం చేసిందంటే చైనాకి సంబంధించినంత చైనాకి దగ్గరలో ఉండేటువంటి అండమాన్ నికోబార్ ఎయిర్లైన్స్లో ఇప్పుడు అతిపెద్దదైనటువంటి నావీ బేస్ని పెట్టేసింది ఈ నేవీ బేస్లో అక్కడ తోడు ఉండటానికంటే మన మన భూభాగంలో మంది కాబట్టి ఇదివరకు అయితే దాన్ని ఒక పక్కన పడేసి ఉంచాం మనం ఇప్పుడు అది నేవీ బేస్ పెడుతూ అక్కడికి ఉండటానికి పబ్లిక్ని కూడా పిలుస్తున్నాం అంటే అదొక జనావాస ప్రాంతం కింద అందుకని అక్కడ పదేసి వేల రూపాయలు ఎదురు డబ్బులు ఇచ్చి మరీ ఉంచుతున్నారు అనేటువంటిది కూడా బహిరంగ రహస్యమైంది అప్పట్లో ఇప్పుడైతే తగ్గింది కానీ ఇది వరకు పదివేల రూపాయలు ఒక్కొక్కరికి జీతం అని చెప్పి అక్కడ ఏదో చిన్న చితక పనులు చూపెడుతూ వాళ్ళందరూ అక్కడ మన దే మన దేశ ప్రజలు వెళ్ళి సెటిల్ అయ్యేటువంటి విధంగా ఆ విధంగా అక్కడంతా పూర్తిగా మన ఆధిపత్యం అది చూపెడుతూ మనం పూర్తిగా అక్కడ నేవీ బేస్నే నడుపుతున్నాం అది బలమైనటువంటి చైనాకి అదొక చెక్ పెట్టేటువంటి కార్యక్రమం ఇది కాకుండా ఇంతకు ముందుగా మనకి ఈ ఉత్తర కొరియా జపాను చైనాకి సరిహద్దు ప్రాంతమైనటువంటి లదివస్తుక్ అనేటువంటిది ఇది ఉత్తర కొరియాకి జపాన్కి చైనాకి కూడా సరిహద్దు ప్రాంతం అనమాట రష్యాకి సంబంధించినటువంటి లేకపోతే ఈ చైనా వాళ్ళు చేస్తున్నటువంటిది ఏంటి ఆల్రెడీ ఈ జిజోటి అనేటువంటిది గల్ఫ్ కంట్రీస్ దగ్గర ఉన్నటువంటి దాంట్లో యుద్ధ స్థావరం ఏర్పాటు చేసుకుని యూరప్ పశ్చిమ ప్రాంతాల ఆధిపత్యం ప్రదర్శించాలనుకుంటుంది అట్లాగే బీజింగ్ నుంచి భూటాను లాసా మీదుగా నేపాల్ దాకా ఒక రోడ్డు జియాన్ నుంచి తజకిస్తాన్ మీదుగా ఒక రోడ్డు గల్ఫ్ రోడ్డు అనే పేరుతో అంటే యూరప్ ఆసియా ఖండాల్లో కూడా బలోపేతం అవడానికి అట్లాగే కష్గర్ నుంచి పాకిస్తాన్లో ఉన్నటువంటి గద్వార్ పోర్ట్ వరకు మన కాశ్మీర్ రూట్లో నుంచి దారి అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో నుండి ఒక రోడ్డు వేసుకుంటుంది అట్లాగే ఈ మొత్తం రోడ్లన్నీ కూడా వీటికి ఏం పేరు చెప్తుందంటే ఒకటేమో మారిటైమ్ సిల్క్ రోడ్ అని ముచ్చాల సరాలని చెప్పేసి వీటన్నిటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే భారత్ చుట్టూ ఉచ్చు బిగిస్తుంది భారత్కి దారైనటువంటి హిందూ మహాసముద్రంలో ఇక్కడ డ్రామాలు ఆడుతుంది చైనా అంటే చమురుగానే అన్నీ అట్టించినే వస్తుంటాయి హిందూ మహాసముద్రం మీద ఆధిపత్యం చెలాయించడానికి చైనా ఆ రూట్లో నుంచి వస్తుండే ఇప్పుడు మనం చైనా చుట్టూ ఉన్నటువంటి దేశాల దగ్గర మన సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి దేశాలతో మనం మిత్రత్వం చేస్తూ చివరికి బ్రహ్మోస్ కూడా ఆయా దేశాలకు అమ్ముతున్నాం అక్కడ రకరకాలైనటువంటి ఆయుధ సంపత్తిని అమ్ముతున్నాం ఆ ప్రాంతాలతో బంధాలు ఏర్పరచుకుంటున్నాం అక్కడ పోర్టుల్ని కొంటున్నాం దాంతోపాటుగా ఇప్పుడు ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే రష్యాతో డైరెక్ట్ కాంటాక్ట్ అనేటువంటిది వెదివస్తువు అనేటువంటిది వాస్తవంగా అది చాలా చిన్నదిగానే కనబడుతుంది కానీ మనం విదేశాంగ విధానంలో ఇంతకుముందు నేను గతంలో కూడా ప్రస్తావించాను డిఫెన్స్ అనేటువంటిది మాత్రం ఆత్మరక్షణ కోసం అనేది మాత్రమే మనం ఆలోచించాం అందుకనినే ప్రతి ఒక్కడు మనల్ని మొట్టికాయ మొట్టిపోయాడు అదే ఒక కథ ఉంది కదా ఒక స్వామీజీ వెళ్తున్నప్పుడు ఒక బాగా ప్రజల ప్రాణాలు తీసేటువంటి విషంతో కూడినటువంటి ఒక పాముని వచ్చి బొసొట్టిందట ఆయన తలనివిరి నువ్వు ఇది మంచిది కాదు కదా అనేటప్పటికీ అది మానేసిందట అయితే అది మానేసి అక్కడ ఉన్నప్పుడు అంతకుముందు దాన్ని చూసి భయపడి పారిపోయినటువంటి వాళ్ళందరూ అది కదలట్లేదు కదా ఏమంటలేదు కదా అని తలా రావేసి చంపారంట ఇక్కడ ఈ ఎప్పుడైనా సరే అదేమో పాము శక్తి అనేటువంటిది కూడా అట్లాంటిది మనం గనక మన దగ్గర శక్తి ఉండి అది చూపించకపోతే ఇక్కడ మన మన దగ్గర అట్లాంటి పాము లాంటి దుర్లక్షణాలు లేవు మనకి శక్తివంతమైనటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి సాంస్కృతికంగా బలమైనటువంటి దేశం అది మనం బుస కొట్టగలం సేమ్ టైం ప్రత్యర్థిని కాటు వేయగలం ఆ శక్తున్నా కూడా ఆ శక్తికి కాటుకి తగినటువంటి శక్తిని పెంచాల్సినటువంటి ప్రభుత్వాలు తుంచుకొచ్చినాయి డిఫెన్స్ మాత్రమే మన విధానం ఎవడన్నా రాయేస్తే కనుక బాబుబాబు పొరపాటున రాయేసేవని చెప్దాం లేదంటే కనుక తీవ్ర పరిణామాలు ఎదురుతాయి హెచ్చరిద్దాం చివరికాడు ఊ అంటే కనుక మనం హూ అని పక్కకి వెళ్ళిపోదామని చెప్పేసి ఒకప్పుడు మన రోడ్లో అవన్నీ కూడా చేయాకి ఇప్పుడు అట్లా కాకుండా చైనానైనా మనం లెక్క చేయం అవసరమైతే ఇంకో నలుగురు స్నేహం తెచ్చుకుంటాం అనేటువంటి చైనాని కూడా శత్రువుగానే చూస్తూ దాని చుట్టూతో మనం కూడా ఒక వలయాన్ని తయారు చేస్తున్నాం వాడు ఇండియా చుట్టూ వలయం తయారు చేస్తున్న మనం వాడి చుట్టూ వలయం తయారు చేస్తున్నాం అదే సందర్భంలో చైనా ఇతర దేశాలకు కూడా చెక్ పెట్టేందుకు తన రక్షణ విధానాన్ని పెంచుకుంటూ పోతుంది అదే ఇప్పుడు ఒక పక్కన ఆర్థిక సంక్షోభాలకు కారణం అవుతుంది చైనా మీద ఇతర దేశాలు ఆంక్షలు పెట్టుకుంటూ రావడానికి కారణం ఏంటంటే వీళ్ళ వెరైటీస్ అక్కడ కొనకుండా అడ్డుపడుతున్నటువంటి కారణం ఏంటంటే అది క్రమంగా ఆర్థిక శక్తిగా ప్లస్ సైనిక శక్తిగా తయారైతే కనుక అది ప్రమాదకరం అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఇలాంటి పయాలతో ఉన్నటువంటి దేశాలందరితో మనం స్నేహం చేస్తాం ఆ విధంగా రేపు చైనా తేడా వస్తే చైనాని నాశనం చేయడానికి ఈ దేశాలన్నీ ఇండియాతో కలిసినే ముందుకెళ్లాల్సినటువంటి అవసరం వస్తుంది అట్లాంటి దశలో జరుగుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విదేశాంగ రక్షణ విధానం డిఫెన్స్లో అఫెన్స్ ఇది మనం ఇదివరకు ఓన్లీ డిఫెన్స్ ఇప్పుడు డిఫెన్స్లో అఫెన్స్ విధానాన్ని మనం అనుసరిస్తున్నాం అనడానికి ఈ రష్యా టూర్లో మనం ఇచ్చినటువంటి అప్పు తూర్పు దేశాల కప్పు అనేటువంటి పేరుతో ఇచ్చినటువంటిది అందులో భాగమేది